మేము అట్లా చేయలేదు. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు ఇచ్చి తువ్వకర్సులకు ఇచ్చి మా అధికారులు ఉండి సామాన్లు సర్ది బండ్ల పెట్టి పంపించి వాళ్ళతోనే వాళ్ళు నిర్మించుకున్న ఇంటికి దర్వాజలో కిటికీలో ఇంకేమైనా అక్కడికి వచ్చేటువంటి మీరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేతని చెప్పిస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు పెడతారు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అడుగులు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. చిన్న పూరి కుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ లేదా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది అది హైడ్రా? ఏమన్నా భూతమా? లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్ లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తువ్వకర్సులు గుడిచి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీల్లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అని వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి? స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ని క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను. నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతారు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు? మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా? ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి, మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు? ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా? ఈ నగరం బాగుపడొద్దా? నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసిండ్రు. దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కూర్చిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా, ఇందులో ఏదైనా మూసీ ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా, ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా? నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమైనా ఉందా? 1. 2, అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా? శ్రీధర్ బాబు గారు మంతనికో లేకపోతే పొంగలేటి గారు పాలేరుకో ఏమైనా మూసీలా కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలు పెట్టుకుని తీసుకుపోయేది ఉందా? 3, మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక్క ఉప్పెను వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి. మళ్ళీ మీరే తిడుతున్నారు. చినుకు వాడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఏ ఈ నీళ్ళని ఏడికి దోలాలి మీరు చెప్పండి. ఇదేమన్నా బ్యాంకులో ఉన్న నగద తెలియకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి, లేకపోతే ఇదేమైనా ధరని కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొలగొట్టడానికి,
ఇదేమన్న గజ్వేల్ ఉన్న ఫామ్ హౌస్ ఆ పండించి ఓన్లీ ఇతనాలకే వానుకోతాయని చెప్పి అందరికి 2000 కొట్టుకునేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4500 క్వింటాలకి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు. ఇదేమన్నా అట్లాంటి మాయాజాలమా? ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నాను. మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది? నాకు అన్ని వచ్చినాయి. నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు. వయసులో ఉండగానే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికే మిత్రులు, ఇదే రూమ్లో తీర్మానం చేయాలి. వద్దు సార్, మూసి అట్లనే ఉండని, బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడో మునిగిపోయినప్పుడో దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి. ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పండుకొని ఆయన దగ్గరికి వెళ్ళి శరణ్ కోరుదామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణ్ కోరుదామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి? మనందరం, మీరందరూ కూడా బాధితులు కదా. మీరందరూ మధ్యతరగతి యువతరగతి, నల్గొండలో ఎంత బంధువులు ఇక్కడ పాత్రికే మిత్రులు, సగానికి నల్గొండలో ఉండరు కదా. మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా, సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడనియరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతున్నారు కదా. మరి మీరు కొట్లాడమని మానేయండి, ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కళేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంత పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లే ఖాళీ చేసి పోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నోమెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా? ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి. నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసినోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీ దారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు. వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది.